సారీ పిల్లగానికి మస్తు అందంగా ఉంటాడు. ఆ పిల్లగాడు ఎంతో సోగ్గా తయారవుతాడు. అట్లా చింపిరి జుట్టు చేస్తీవి, అంగీ వేస్తీవి, ఒక లుంగి కడతీవి, ఖర్చు లేకుండా చేద్దాం అనుకున్నావు ఆ సారు. మనలాగా ఉండాలి ఆయన, ఆయన ఎట్ట ఉన్నా అందంగానే ఉంటాడు కాబట్టి. మొత్తం లుంగే కట్టిన సినిమా అంతా లుంగిలే ఉన్నాడు పిల్లగాడు, ప్యాంట్ వేసుకోక పాపం. లేదు, ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన ప్యాంట్లో ఉంటాడు. ఒక రకంగా ఒకటి చెప్పమంటారా, లుంగే అందం మనకి. మన వాళ్ళు ఎట్టుంటారు, ప్యాంట్ షర్ట్లు వేసుకుంటే సూట్లు బుట్లు తిరుగుతారే, లుంగీలు వేసి తిరుగుతారు. ఇది ఇప్పటి పోరలు అట్లున్నారు కదా సార్, అందుకు అడిగి. పోర్లు ఎట్టున్నా మన లుంగి లుంగియే. ఈయన చూసాక చాలా మంది లుంగి కడతారేమో. అవు సార్, అప్పట్లో సాగర సంఘం మన సినిమా వచ్చినాక మగ పొరలు అందరూ కుడితే పైజామాలు వేసుకొని తిరిగి. మళ్ళీ అక్కడికి వస్తాం. లుంగిలో ఏమో ఉంటాడు, మస్తు ఉంటాడు సినిమా చూడరాదు. సారు లుంగిలో మంచుకుంటాడు అంటే ఇంకొక ఆయన ప్యాంట్ వేసుకుంటాడు అంటే మొత్తం కథ రాసుకునేటప్పుడే అంత పెద్ద కథ రాసుకున్నావా సార్? రెండు పాటలు ఉన్నాయంట సినిమాకు. రెండు పాత్రలు ఉన్నాయంటే సినిమాలో ఎక్కువ పాత్రలు ఎక్కువ అంటే అన్నీ చాలా బలమైన పాత్రలే అందరూ. ప్రతి ఒక్కళ్ళు పౌరుషం ఎక్కువ, ప్రతి పాత్రకి అంత ప్రాముఖ్యత ఉంది కాబట్టి అందరికీ సరైన సమయం ఇవ్వాలి కాబట్టి సినిమాలో. ఇది ఒక భాగంలో పూర్తయ్యే సినిమా కాదు, పెద్ద కథ, ఎక్కువ పాత్రలు. సో అది రెండు భాగాల్లో చెప్పాలి. సో అందుకని దీన్ని రెండు భాగాలుగా విభజించి ముందు ఒక భాగం అయితే చూపిస్తున్నారు రేపు 20వ తారీఖు. సారు ఇంకొక ముసట అడుగుదాం, ఒక భాగమా అంటే అలా యూట్యూబ్లో రాసిండ్రంట, బడ్జెట్ అంటే 300 కోట్లు అని రాసిండ్రంట. వీళ్ళ అన్నదమ్ములు ఉన్నారు కదా కళ్యాణరామ సారు, ఆయననే పెట్టిండేసి చంద్రబాబు 300 కోట్లు అని అన్నారు మా పూరలు. అంతా ఒకలే చేసిండ్రా సార్, వాళ్ళ వాళ్ళ కుటుంబమే చేసుకుందా అంతా. లేదమ్మా, సుధాకర్ అని నా క్లాస్మేట్ ఉన్నాడు, కలిసి చదువుకున్నాం. అతను ఒక నిర్మాత ఈ సినిమాకి. సో అతను కళ్యాణరామ్ వాళ్ళ బావగారు హరికృష్ణ అని, వాళ్ళిద్దరు నిర్మాతలు ఈ సినిమాకి. సో వాళ్ళు కూడా సినిమాని బాగా నమ్మారు, అంటే ఈ సినిమాకి ఇంత పెడితే తప్ప జనాన్ని ఆకర్షించలేము, ఈ కథకి న్యాయం చేయలేము అని నమ్మారు. సో ఇప్పుడు సొంతంగా సముద్రం క్రియేట్ చేసుకోవాలా సార్? మళ్ళీ నేను సముద్రం అనగా మర్చిపోతా, ఎందుకంటే నాకు జన్మత మార్పు ఇట్లున్నది. మళ్ళీ ఎడిదైనా మర్చిపోయినవే అంటారు కింద నాకు. సముద్రంకి ఎంత ఖర్చు అయింది సార్ పెట్టుకో, సముద్రం కట్టించుకోనికి? కరెక్ట్గా ఇవ్వలేదు కానీ చాలా అయిందమ్మా, అంటే అన్ని కోట్ల రూపాయల్లోనే అయింది. అంటే అంత పెద్ద సముద్రం కట్టాలంటే అంటే ఇటు 200 అడుగులు అటు 200 అడుగులు కనీసం కట్టుకోవాలి, అందులో నీళ్లు నింపాల, ఎప్పటికప్పుడు మళ్ళీ నీళ్లు మురికైపోతాయి, నీళ్లు పాడైపోతాయి. ఇప్పుడు నీళ్లు ప్రవహిస్తూ ఉంటే శుభ్రంగా ఉంటాయి, ఒక చోటే ఉంటే మనం ఇప్పుడు చెరువు ఉంది, చెరువు ప్రవాహం ఉండదు. సో అందుకని చెరువు కూడా మనం శుభ్రం చేసుకుంటుంటాం.